టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగవచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని, ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది, వ్యవస్థ పనిచేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో, ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో, అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రిసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో, ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు, ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.